మిత్రులు అడుగుతున్నారు, కాస్మెటిక్ సర్జరీస్ ఆన్ ది జెనిటేలియా మగవాళ్లకు ఆడవాళ్లకు ఏమేమి ఉంటాయి అని. మెడికల్ ఇండికేషన్ మీకు తెలుసు, అది సంసారం చేయలేని వాళ్లకు, టాబ్లెట్స్ ఇచ్చినా పనిచేయని వాళ్లకు ఆపరేషన్ చేసి లోపలకు రాడ్ పెడతాం. రాడ్ వల్ల ఫింగర్ లాగా గట్టి పడుతుంది, సో దాంతో సంసారం చేయడానికి వీలవుతుంది, పెనట్రేషన్ అంటాం అది వీలవుతుంది. కాస్మెటిక్ ఏమిటి అంటే, కాస్మెటిక్ కొద్ది నిమిషాలు అమ్మాయిల గురించి మాట్లాడుకుందాం, తర్వాత కాస్మెటిక్ సర్జరీస్ అబ్బాయిల గురించి కూడా మాట్లాడుకుందాం. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు కాస్మెటిక్ సర్జరీస్ అమ్మాయిలకు ఏమేమి ఉంటాయనేది మాట్లాడుకుందాం. కొద్దిమందికి అమ్మాయిలకు ఫేస్ మీద ఒక మచ్చ కానీ ఒక స్కార్ కానీ ఉండదు, దాన్ని లేజర్ టెక్నిక్ ద్వారా తీసేస్తాం. లేదా కొద్దిమందికి అంతకుముందు ఉన్న లవ్ అఫేర్లో లవర్ పేరు ఏదైనా చేతి మీద రాసుకోవడం అదో జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ వాడితో పెళ్లి అవ్వకపోవడము, వాడితో అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆల్వేస్ ఇరిటేట్స్ దెమ్, పార్ట్నర్ కానీ ఆమె కానీ అది ఇబ్బందిగా ఉండొచ్చు. అటువంటప్పుడు లేజర్ ద్వారా దాన్ని తీసేయచ్చు. ఇవి కాకుండా కొంతమందికి బ్రెస్ట్ చాలా చిన్నగా ఉంటాయి, సో బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ కోసం అని బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీస్ అంటారు, వాటిని లోపల ఇంప్లాంట్స్ పెట్టేసి బ్రెస్ట్ పెద్దగా చేయొచ్చు. కొద్దిమందికి బ్రెస్ట్ చాలా పెద్దగా ఉంటాయి, సో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ బ్రెస్ట్ పెద్దగా ఉన్నప్పుడు మెడల్ నొప్పి రావడము, భుజాలు నొప్పి రావడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అటువంటి వాళ్ళు దే షుడ్ అవాయిడ్ ద బ్రాస్, బ్రా అనేది మానేసుకొని స్పెషల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అవి చేస్తూ ఉండాలి. అప్పటికి తగ్గకపోతే బ్రెస్ట్ రిడక్షన్ అనే సర్జరీ చేస్తాం, సో మరీ పెద్దగా ఉన్న వాళ్ళకు మామూలుగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కొంతమందికి పెద్ద పొట్ట ఉంటుంది, ముఖ్యంగా అమ్మాయిలకు సర్జరీ డెలివరీ అయిన తర్వాత పెద్ద పొట్ట వస్తుంది. కొద్దిమంది అబ్బాయిలు కూడా పెద్ద పొట్ట ఉండదు. ఈ పొట్ట పెద్దదిగా ఉన్న వాళ్ళకు తగ్గించే ప్రక్రియను అబ్డామినోప్లాస్టీ అంటాం. మగవాళ్ళకు ఆడవాళ్ళకు ఇద్దరికి కూడా ఆ పొట్ట తగ్గించే సర్జరీస్ చేయడం వల్ల వాళ్ళు సంసారంలో పాల్గొనేటప్పుడు ఉత్సాహంగా ఉంటుంది. ఇది కాకుండా కొంతమందికి బటక్స్ చాలా చిన్నగా ఉంటాయి, సో ఆ బటక్స్ పెంచే సర్జరీస్ కూడా ఉంటాయి. ఇవన్నీ మనం ఆడవాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. మరి మగవాళ్ళకి ఏముంటాయి, మగవాళ్ళు కూడా కొద్దిమందికి ఫేస్ మీద మచ్చలు వగైరా ఉంటే తీసేయచ్చు, వీళ్ళు కూడా పొట్ట పెద్దదిగా ఉంటే పొట్ట తగ్గించేయచ్చు. కొద్దిమంది మగవాళ్ళకు బ్రెస్ చాలా పెద్దగా ఉంటాయి, గైనకోమాజియా అంటారు, అలా ఉన్నప్పుడు వాటిని కూడా తీసేసి ఫ్లాట్గా చేసి పెడతాం. తర్వాత కొంతమంది మగవాళ్లకు పెద్ద పొట్ట ఉంటుంది, బాణ పొట్ట అంటారు, అలా పెద్ద పొట్ట ఉన్నప్పుడు ఇంటిమేసీ చేస్తున్నప్పుడు ఒకళ్ళ జన్నాంగాలు ఇంకొకళ్ళు తగిలే అవకాశం కూడా తగ్గుంటుంది, సో వాళ్ళ పొట్ట తగ్గించే సర్జరీ చేస్తారు. ఇది కాకుండా కొద్దిమందికి అంగం చాలా చిన్నగా ఉంటుంది, సో ఇలా చిన్నగా ఉన్న వాళ్లకు లెందనింగ్ సర్జరీ అనే ఒక సర్జరీ చేస్తాం. ఇది కాకుండా కొంతమందికి గర్త్ తక్కువ ఉంటుంది, పేషెంట్ చెప్తుంటారు నాకు దొండకాయలాగానే ఉంది సార్, ఇలా ఉన్నప్పుడు గర్త్ పెంచడానికి కొన్ని ఆపరేషన్ కాకుండా ఇంజెక్షన్స్ ఉంటాయి, ఆ ఫిల్లర్స్ అనే ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల దాని గర్త్ పెరుగుతుంది. కొద్దిమందికి అక్కడ ఆ జన్నాంగాలకు కొన్ని ఆర్నమెంట్స్ పెట్టుకునే హ్యాబిట్ ఉంటుంది, ఇందులో రింగ్స్ పెట్టుకుంటే డేంజర్. రింగ్స్ కాకుండా బొడ్డు దగ్గర అమ్మాయిలు కూడా ముత్యం కానీ చిన్న డైమండ్ కానీ పెట్టుకుంటారు, అలాగే అబ్బాయిలు కూడా పినిస్ దగ్గర ఉన్నటువంటి చర్మాన్ని ప్రెప్యూస్ అంటాం, ఆ ప్రెప్యూస్ లో రకరకాలైనటువంటి ఆభరణాలు పెడతాం. కొంతమంది దాంట్లో చిన్న చిన్నటువంటి ఐరన్ బాల్స్ ఉంటాయి, స్టీల్ బాల్స్ ఉంటాయి, అవి పెట్టించుకుంటారు. ఎందుకంటే చర్మం ఇలా వెనక్కి అన్నప్పుడు అక్కడ రఫ్గా ఉండడం వల్ల అమ్మాయిని ఎక్కువ తృప్తి చేస్తామనే దాంతో సర్జరీ చేయించుకుంటారు. ఆ సర్జరీలో మేము చర్మం లేబట్టి చర్మాలు రెండు చర్మాల మధ్యలో చిన్నగా ఉండేటువంటి స్టీల్ బాల్స్ ఉంటాయి, ఆ స్టీల్ బాల్స్ని వాటిలో ఇన్సర్ట్ చేసి మళ్ళీ కుట్లేసి పెడతాం, అది హీల్ అయిపోతుంది. అబ్బాయి కనుక వెనక్కి అనుకున్నప్పుడు అక్కడ ఒక రఫ్నెస్ ఉంటుంది, సో అబ్బాయిలకు ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది, అమ్మాయిలని ఎక్కువ తృప్తిపరచడం అనేది. కొద్ది కండోమ్స్ కూడా బయట రఫ్గా ఉండేటివి ఉన్నాయి, ఇండియన్ గవర్నమెంట్ సప్లై చేసే నిరోధన స్మూత్గా ఉంటున్నాయి. ఇప్పుడు మూడ్స్ అని ఇట్లాంటి కొన్ని కొత్త కండోమ్స్ వచ్చాయి మార్కెట్లో, అవన్నిటి కూడా బయట రఫ్నెస్, తర్వాత లూబ్రికెంటు అవన్నీ రాసి పెడతాడు. ఇది ప్రిప్యూస్కి పెట్టేటివి. తర్వాత లెందనింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం, గర్త్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇవి కాకుండా కొద్దిమందికి స్క్రోటంలో రెండు బాల్స్ లేకుండా ఒకటే బాల్ ఉంటుంది, లేదా ఆపరేషన్ చేసి ఇదివరకు ఒక బాల్ తీసేసి ఉండవచ్చు, లేదా పుట్టుకలోనే రెండు ఉండకపోవచ్చు. అట్లాంటి వాళ్ళ కోసమని మనం టెస్టికులర్ ఆర్టిఫిషియల్ టెస్టికల్స్ ఉంటాయి, ఆ ఇంప్లాంట్స్ పెడతాం. చిన్నపిల్లలకు రెండు బాల్స్ ఉండాలి, తల్లిదండ్రులు చూసుకోవాలి. ఒకవేళ రెండు బాల్స్ లేకపోతే సాధ్యమైనంత త్వరలో 1 ఇయర్ లోపలే డాక్టర్లను సంప్రదిస్తే కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాము, ఆ ఇంజెక్షన్స్ వల్ల బాల్స్ మళ్ళీ కిందికి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ రాని పక్షంలో సర్జరీ అయినా చేయాలి, వాటిని అన్డిసెండెడ్ టెస్టికల్స్ అంటారు. ఒకవేళ అలా చేయకపోతే యుక్త వయసు వచ్చిన తర్వాత సర్జరీ చేసినా ఆ టెస్టికల్స్ కిందికి తీసుకురాలేని పరిస్థితి ఉండొచ్చు, లేదా ఆ టెస్టికల్స్ పనిచేయకుండా పోవచ్చు.
లేదా ఒక్కొక్కసారి అసలు టెస్టికల్స్ ఆపరేషన్ చేసినా మనకు అవి దొరకవు, ఎక్కడున్నాయో తెలియకుండావచ్చు. తర్వాత వాటిని అలానే వదిలేస్తే వాటి వల్ల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టెస్టికల్స్ ఆర్ డిజైన్ బై భగవంతుడు ఏమిటంటే తక్కువ టెంపరేచర్, బాడీ కన్నా తక్కువ టెంపరేచర్లో బయట ఉండాలి. మనం ఎప్పుడైనా వేడి నీళ్ళు స్నానం చేసినప్పుడు బాల్స్ రెండు కిందికి వేలాడబడతాయి, చల్లటి నీళ్ళు స్నానం చేస్తే బాల్ పైకి మూవ్ అవుతుంది. ఈ మూమెంట్ భగవంతుడు ఎందుకు పెట్టాడంటే టెస్టికల్స్కి టెంపరేచర్ సెన్సిటివిటీ ఉంది. గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసినా టెస్టికులర్ యాక్టివిటీ, దాంట్లో నుంచి వచ్చే స్పర్మ్స్ పారామీటర్స్ తేడాలు వస్తాయి. అందుకోసమని ఆ టెస్టికల్ కనుక కడుపులో ఉండిపోతే దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక అన్డిసెండెడ్ టెస్టికల్ను సాధ్యమైనంత వరకు కిందికి తీసుకొస్తాం, లేకపోతే కానీ మొత్తానికి తీసేయాల్సిన ఉంటుంది. ఇవి కాకుండా కొద్దిమందికి తొడలు విపరీతంగా ఉండి లేదా క్రోటంలో ఒక బాల్ పైకి ఒక బాల్ కిందికి ఉంటుంటే ఇప్పుడు కూడా క్రోటం మీద కూడా ఒక కాస్మెటిక్ సర్జరీ చేసి వాటిని సరి చేయొచ్చు. బట్ ఇవన్నీ కూడా కాస్మెటిక్, బయట కనపడేటివి కావు, పేషెంట్ ఇష్టమై వాళ్ళు చేయించుకునేటివే. నిజానికి బాల్ ఒకటి కిందికి ఒకటి పైకి ఉండడం వల్ల మెడికల్గా ఏమీ నష్టం లేదు. ఈ స్క్రోటల్ స్కిన్ అనేది రుగాసిటీ ఉంటుంది, మడతలు మడతలుగా ఉంటుంది. మనం సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ అది సాగినప్పుడు రికరెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఎక్సెప్ట్ స్క్రోటల్ స్కిన్ సర్జరీ తప్ప మిగతా అన్ని కూడా పర్మనెంట్ సర్జరీస్. అమ్మాయిల్లో ముఖ్యంగా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్లకు కన్నెపొర కావాలని వస్తారు, దాన్ని హైమనోప్లాస్టీ అంటాం. సో హైమనోప్లాస్టీ కూడా అమ్మాయిలకు చేస్తాం. ఇవన్నీ కూడా కాస్మెటిక్ సర్జరీస్. మీకు సరి ఇంప్లాంట్ చూపెడతాను. ఈ ఇంప్లాంట్ సిలికాన్ ఇంప్లాంట్, ఇది షాస్ ఇంప్లాంట్. ఇది ఇక్కడ వంగదు, ఇది ఇక్కడ వంగుతుంది, ఇది బయట కనబడుతుంది, ఈ పోర్షన్ కింద వైపు వెళ్ళిపోతుంది శరీరంలో. ఇది ఇన్సర్ట్ వేసుకున్నా బయటికి తెలియదు. 24 అవర్స్ ఇది హార్డ్గానే ఉంటుంది. ఇలాగే ఇన్సర్ట్ వేసుకున్నప్పుడు ఇలా లోపలికి ఉంటుంది, ఇన్సర్ట్ తీయగానే ఇలా వస్తుంది. కనుక ఇది అఫోర్డబుల్. ఇది 20 ఇయర్స్ నుంచి 90 ఇయర్ ఓల్డ్ పీపుల్ కూడా ఈ సర్జరీ చేస్తాం. చాలామంది అనుకుంటారు వయసు వచ్చిన తర్వాత సెక్స్ అవసరమా అని. సెక్స్ అనేది ఒక కోరిక, అన్నం తినాలన్న కోరిక ఎలా ఉంటుందో సెక్స్ చేయాలన్న కోరిక కూడా పెద్దవాళ్ళలో కూడా ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ కూడా మనుషులే, వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి. కనుక వాళ్ళకు అవసరమైన ట్రీట్మెంట్ అది పిల్లలు ఎంకరేజ్ చేయాలి. వాళ్ళను డిస్కరేజ్ చేసి వాళ్ళను ఒక మనుషులాగా చూడకుండా ఏదో రామకృష్ణ అనుకో మంచం మీద మూలకు అడుగుండు ఇట్లాంటి కామెంట్స్ చేయకూడదు. వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి. లైఫ్లో చాలామంది నాకు పేషెంట్స్ వస్తారు, సార్ మేము ఉద్యోగం చేసిన రోజులు పిల్లల చదువు ఉద్యోగం వాటి మీదే కాన్సన్ట్రేట్ చేసాం, అసలు సంసారం చేసినట్టు కూడా గుర్తులేదు, ఇప్పుడు రిటైర్ అయిపోయాం, మాకు చాలా టైం ఉంటుంది, డబ్బులు కూడా ఉంటున్నాయి కానీ ఎనర్జీ లేదు, మీరే ఏదన్నా చేయండి అని. అట్లాంటి వాళ్ళకు మనం టాబ్లెట్స్ ఇచ్చి చూస్తాం. టాబ్లెట్స్ ఇచ్చినా కూడా పనిచేయని వాళ్లకు ఈ సర్జరీ చేసి రాడ్ లోపల పెడతాం, దానివల్ల సంసారం జరుగుతుంది. నెక్స్ట్ టైం ఇంకో టాపిక్ మీద మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.